ఉపాధి కోసం ఇతర దేశాలకు వెళ్లి గల్ఫ్ బాధితులు కరోనా నేపథ్యంలో ఇబ్బందులకు గురై తిండి లేక అలమటిస్తున్న వారిని తిరిగి తమ స్వదేశానికి రప్పించాలని సిపిఎం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న వారిని మన దేశం రప్పించాలని కడప జిల్లా సిపిఎం మండల కమిటీ సభ్యులు సునీల్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బ్రతుకు తెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి కరోనా నేపథ్యంలో ఇక్కడికి రాలేక అక్కడ తినడానికి తిండి లేక అవస్థలు పడుతున్న వారిని ఇక్కడికి రప్పించాలని మన రాష్ట్రంలో కడప జిల్లాలో పెద్ద సంఖ్యలో గల్ఫ్ దేశాల్లో ఉంటున్నారని అటువంటి వారికి ప్రభుత్వం ఖర్చులు భరించి ఇక్కడకు తీసుకురావాలని సిపిఎం కడప జిల్లా కమిటీ పిలుపు మేరకు నేడు వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారి మఠంలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఆందోళనలు నిర్వహించారు అని సిపిఎం రాష్ట్ర నాయకులు శివకుమార్ తెలియజేశారు. కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు సునీల్ కుమార్, భాస్కర్, దేవ, రాహుల్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం బ్రహ్మంగారి మఠం మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించాము. గల్ఫ్ దేశాల్లో అవస్థలు పడుతున్నటువంటి మన దేశ ప్రజలను ముఖ్యంగా కడప జిల్లా ప్రజానీకాన్ని ఈ దేశానికి రప్పించాలని చెప్పేసి సిపిఎం పార్టీ కడప జిల్లా కమిటీ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే నేడు బ్రహ్మంగారి మఠంలో సుందరయ్య భవన్ ఆవరణలో ధర్నా కార్యక్రమం నిర్వహించాము. బ్రతుకు తెరువు కోసం అనేక మంది ఈ జిల్లా వాసులు గల్ఫ్ దేశాలైనటువంటి కువైట్, ఇరాక్, ఇరాన్, ఇతరత్ర దేశాలకు జీవనోపాధి కోసం వెళ్ళడం జరిగింది. మన జిల్లాలో కడప జిల్లాలో ఉండేటువంటి రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి, కడప, మైదుకూరు, బద్వేల్ లాంటి ప్రాంతాల నుంచి దాదాపు 50,000 పైచిలుకు మంది ఈ దేశాల్లో జీవనోపాధి చేసుకుంటూ ఉంటున్నారు. కరోనా నేపథ్యంలో, లాక్డౌన్ నేపథ్యంలో ప్రపంచం మొత్తం కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇదే సందర్భంలో కువైట్లో ఉండేటువంటి వాళ్ళు, గల్ఫ్ దేశాల్లో ఉండేటువంటి వాళ్ళు, అకామ అయిపోయినటువంటి వాళ్ళు, ఇతరత్ర సమస్యలతో ఉండేటువంటి వాళ్ళు ఈ దేశానికి రాలేక ఆ దేశంలో తిండి లేక వాళ్ళ జీవితం చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. వెంటనే వీళ్ళని ప్రభుత్వం ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తినడానికి తిండి కూడా లేనటువంటి వాళ్ళు ఫ్లైట్ టికెట్ పెట్టుకొని ఈ దేశానికి రావడానికి అనేక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ప్రభుత్వాల సొంత ఖర్చులతో ఆ దేశంలో ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ జిల్లా ప్రజానీకాన్ని ఈ జిల్లాకు రప్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.